జగన్ గారి పరిపాలన బాగుందండి. అన్ని బాగుంది, అమ్మఒడి కానీ పిల్లలు కానీ అన్నిటికీ బాగానే ఉంది. కరెక్టేనండి, వాళ్ళు జగన్ గారు చేసే పనులు అన్నిటికీ ఎదురు చేస్తున్నారు కదా, చేసేదానికి కొద్దిగా వాళ్ళు కూడా చేస్తే బాగుండిద్ది. వాళ్ళు అటు చేస్తుంటే మరి చేసేవాళ్ళకైనా కొద్దిగా ఉండదు కదా, మంచి పనులే చేస్తున్నాడు కదా. పిల్లల కన్నా పోషించాలే లేదా వాళ్ళని నిత్యసరం చేసి 700 కోట్లు అప్పు చేసావు, ఎవరు తీరవాలయ్యి? ఇవాళ జగన్ గారు ఇసుక వదలలేదు అంటారు, ఎందుకు వదలలేదు? భూగర్భాల్లో తీసాడు ఇసుక, భూకంపాలు జరుగుతాయి, ఎవరు దానికి అప్పు ఎవరు తెరవాలి అని మేము ఖండిస్తున్నాం. మేము చెప్తాలా సమాధానం లేదు, అంతా మాయ మాటలు, డూబు చేస్తాం, జనాల కాడకు రావటం, అది అంటాం ఇది అంటాం, అంతా సోయింగే, ఏమి చేయాల? ఒక రాజశేఖర రెడ్డి గారు, ఏకైక రాజశేఖర రెడ్డి గారు 1 కోటి రూపాయలు అప్పు ఉంటే ఒక్కసారే తీసేశాడు, 20 లక్షలు అప్పు ఉంటే ఒక్కసారి తీసాడు. ఆయనలాగా మోసం మాటలు చెప్పి మోసం వ్యవహారాలు చేసి 80 ఏళ్ళు 6 సార్లు తీశాడు, ఇంకా 20 ఏళ్ళు అప్పు ఉంది. అట్టాడి మోసగారి మాటలు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం చేయదు. కొంతమందికి ఉపయోగపెడతారు, రెడ్డి అన్నం పెడతాడు, కమ్మోడే కళ్ళు కొడతాడు. ఇదే పండుగ బాగానే ఉందమ్మా, ఏదో పేదలు బాగా న్యాయం చేస్తున్నాడుగా. అన్ని విషయాల్లో బియ్యం కానీ, కందిపప్పు కానీ, గోధుమలు కానీ, శనగలు కానీ 2 సార్లు ఇస్తున్నాడు, మరి పెన్షన్లు ఇస్తున్నాడు. ప్రభుత్వం అయితే బాగానే ఉన్నాయండి, దానిలో ఏం డౌట్ ఏం లేదు. పేదల మంచి మంచిగా ఉంది, అది పెంచుతారంట, ఇంకా పెంచలా, వచ్చే సంవత్సరం పెంచుతాడేమో అది చెప్తున్నాడు, క్లారిటీగా ఇవ్వలేదు. వచ్చే సంవత్సరం నుంచి 2500 ఇస్తామండి. మరి వాళ్ళు మాట్లాడేదంత దుర్మార్గంగా, వాళ్ళు ఏ విషయంలో ఒకటి కూడా కరెక్ట్ చేయలేదు కదా, చేసేవాడిని కూడా చేయొద్దు అంటున్నారు. మరి ఎలాగా, అది ఆ కరెక్ట్ అయిన మాట కాదుగా. ఇది విషయం ఎలా చూడాలంటే అది ఆయనకే తెలియలేదు, చంద్రబాబు నాయుడికి. ఇది మనం చేసే నిరసన మంచిదా కాదా అనేది ఆయనకే తెలుసుకోవాలి. ఇప్పుడు ఒక సమస్య వచ్చిందంటే అది పేదల గురించి వస్తుంది, రైతుల గురించి వస్తుంది. ఆయన చేసిన ముఖ్యమంత్రి ప్రజలు ఆయనకు తెలుసు, అది ఈయన చేసే ముఖ్యమంత్రి ప్రజలు ఏం చేస్తున్నాడు, మరి ఎవరు కాళ్ళే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.